ready, rolling, action. వైఫ్ అంటే ఏంటి ఎంత ఇష్టం? ఎందుకంత ఇష్టం? స్వీట్ తినిపిద్దామని పర్లే పర్లేదు అసలు విన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఏంటి ఒక రెండు ప్లేసెస్ కి తీసుకొచ్చారు సర్ప్రైజ్ ఏంటి? అదే మాకు కూడా అర్థం కాలేదు ఇంతకి. అక్కడ ఏం జరిగిందో అలాగే ఇద్దరు చేసి చెప్పాలి. చరడి ఉడా పార్క్ కూర్చున్నారు ఇప్పుడు ఇద్దరు. ఐ లవ్ యు. లవ్ అంటే సరే ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని చెప్తానన్నా. మరి సర్ప్రైజ్ ఉంది నీకు, కళ్ళు మూసుకో. స్వీట్ తినిపిద్దామని మరి ఏ స్వీట్ ఫస్ట్ కళ్ళు మూసుకొని తినాలి. అన్ని స్వీట్స్ తినిపించు, అందులో ఏ స్వీట్? ఏదో కళ్ళు మూసుకొని తిని దగ్గిరా. ఏ అయినా పోతుందేమో. కళ్ళు ఎందుకు పోయినా బాబు? పర్లే పర్లేదు అసలు. ఏ అయినా ఏ అవుతుంది తీసుకెళ్తాం. మాత్రం నిజంగానే బ్యూటిఫుల్ కపుల్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత చాలా వరకు మంచి వ్యూవర్షిప్తో బాగలింది ఇంటర్వ్యూ. సో ఈరోజు అయితే వాళ్ళు వ్యాలంటైన్స్ డే చేసుకున్నారు చాలా సర్ప్రైజింగ్గా. మధ్యలో మేము కూడా కవరేజ్ చేసేసాము. సో మరి ఆ సర్ప్రైజ్ ఏంటి, ఎంత లవ్ ఉంది ఒకరి మీద ఒకరికి, ఈరోజు మనం కలుపుకుందాం. ఓకేనా? సో హాయ్ బ్రో. హాయ్ దీపు. హాయ్ సిస్టర్. సో మొత్తానికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఏంటి ఒక రెండు ప్లేసెస్కి తీసుకొచ్చారు సర్ప్రైజింగ్కి? అదే మాకు కూడా అర్థం కాలేదు ఇంతకీ, ఇప్పటికీ కూడా నాకు అర్థం కావట్లేదు ఏం చేస్తున్నారు, ఏం ప్లాన్ చేస్తున్నారు. 5 మినిట్స్లో అర్థమైపోద్దా? కాదు, బైక్ సర్ప్రైజ్ ఇచ్చారు, నల్ల పూసలు సర్ప్రైజ్ ఇచ్చారు, బ్రాస్లెట్ సర్ప్రైజ్ ఇచ్చారు, ఇంకేంటి సర్ప్రైజ్ ఇచ్చారు ఇవ్వడానికి? ఇంకా ఇలా అదే అంటున్నాను, ఇంకేముంటుంది అని చెప్పి. వైఫ్ అంటే ఏంటి ఎంత ఇష్టం? ఎందుకంత ఇష్టం? నీకే తెలుసు కదా ఇష్టం. కాదు ఏమి చెప్పడు, అన్ని చేసి చూపిస్తాడు అనమాట. అవునా? అన్నట్లా ఇప్పుడు అట్లీస్ట్ నీకైనా దీపు ఎక్స్ప్రెస్ చేశారా లవ్ ని? చేయలేదు. నేనే ఎప్పుడు అడుగుతూ ఉంటాను ఏమని చేస్తావు, ఏదైనా చెప్పే కంటే తెలియదా నీకు లవ్ ని? ఎలా తెలుసు కానీ నువ్వు చెప్తే బాగుంటది కదా. చూపించొచ్చు కానీ చెప్పడం ఎలా చెప్పాలి? చూపించవచ్చు కానీ చెప్పడం ఎలా చెప్పాలంట? ఎస్, సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అంటే ఇంత సర్ప్రైజెస్, ఇంత లవ్ అండ్ ఎఫెక్షన్. ముందు నేను బ్రోని అడుగుతాను, ముందు అసలు ఎలా ప్రపోజ్ చేశారు, ఏ రోజు ప్రపోజ్ చేశారు, ఏమని ప్రపోజ్ చేశారు అని. ఓకే, నాకు తెలుసు అది నిజం చెప్తారో లేదో, ఇప్పుడు నేను టెస్ట్ చేస్తాను. చేయండి. చెప్పాలి ఇప్పుడు మధు, దీపుని ఫస్ట్ ప్రపోజ్ ఎలా చేసావు, ఎప్పుడు చేసావు, ఎక్కడ చేసావు, ఏ విధంగా చేసావు? ఫస్ట్ దానికి ప్రపోజ్ చేయడం నా బర్త్డే రోజు జూలై 17th హుడా పార్క్. జూలై 15th జూలై 17th హుడా పార్క్ లో
తన ఫ్రెండ్స్ తో నార్మల్ సెంట్రల్ కి వెళ్ళింది. అదే ఫస్ట్, అంటే నా ప్రీవియస్ వీడియో నా లవ్ స్టోరీలో ఉంటది ఈ పాట. సెంట్రల్ కి వెళ్ళిన తర్వాత ఇంకా చూడకపోతే అది కూడా వెళ్ళి చూడండి. సెంట్రల్ కి వెళ్ళిన తర్వాత సెంట్రల్ దగ్గర నుంచి కాల్ చేస్తే బయటకు వచ్చింది. అదే ఫస్ట్ టైం బండి ఇక్కడ అది ఉడోపార్క్ తీసుకుని వెళ్ళాను, కూర్చోబెట్టాను పక్కన కూర్చుంది. టైం అరౌండ్ 6:30 to 7 అవుతుంది. కూర్చుంది, ఎందుకు తీసుకొచ్చావు అని అడిగింది. ఎందుకు తీసుకొచ్చావు అంటే, అంటే నువ్వు నేను ఇష్టపడుతున్నాను, నువ్వు అంటే నాకు ఇష్టం అన్నాను. ఏ కాదు, లేదు ఇంకా చెప్పి ఇక్కడ ఒకటి ముందు చెప్పాలి కదా, ముందు ఒక వర్డ్ చెప్పాక ఇది వస్తుంది. అలానే చెప్పాడు ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజ్డ్ గా, అసలు నువ్వు ఏం చెప్తున్నావు, చెప్పేది ఏదో క్లియర్ గా చెప్పు అని చెప్పి. అక్కడ ఏం జరిగింది అలాగే ఇద్దరు చేసి చెప్పాలి. చరడి ఉడా పార్క్ కూర్చున్నారు ఇప్పుడు ఇద్దరు, ఇలాగే కూర్చున్నారా? నేను కొంచెం సిగ్గుపడుతూ, నేను ఎక్కువగా మాట్లాడను కదా ఫస్ట్, నేను మాట్లాడలేదు కూర్చున్నాను. ఏ ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడ నువ్వు అని అడుగుతున్నాను. మా అడుగు మరి అడి కాలింగ్ యాక్షన్. ఏంటి తీసుకొచ్చావు ఇలా కూర్చోబెట్టావు, అసలు ఎందుకు తీసుకొచ్చావు? అంటే ఎందుకు తీసుకొచ్చాను అంటే, నేను నేను ఇష్టపడుతున్నా అందుకే నేను తీసుకొచ్చాను ఓ మాట చెప్దామని. ఇష్టం అంటే ఏంటి, దానికి ఒక వర్డ్ ఒక ఏదో ఉంటది కదా, అలా చెప్తే నాకు ఏం అర్థం అవుతుంది? ఐ లవ్ యూ. అది కూడా నేనే అడగాలా? ఐ లవ్ యూ. లవ్ అంటే ఇంకా నాకు భయం వేస్తుంది, ఇంకా చిన్నపిల్లలం కదా మనం. ఫ్రెండ్స్ గా అయితే ఓకే, ఫ్రెండ్స్ గా ఉండిన తర్వాత అలా కొన్ని డేస్ ఉన్నాక అప్పుడు ఓకే అంటే అప్పుడు చూద్దాం. ఫ్రెండ్షిప్ వేరు లవ్ వేరు కదా. ఇప్పుడు నువ్వు నాతో ఫ్రెండ్గా ఉంటావు, నాకు నీ మీద లవ్ ఫీలింగ్ ఉంది, అది ఫ్రెండ్ లవ్ ఎలా అవుతుంది? రిలేషన్ మారిపోద్ది కదా. అంటే ఇంకా మనం చిన్నవాళ్ళం కదా, ఇంకా ఏమవుతుంది ఏంటో అది మనకు కూడా తెలియదు కదా. నాకైతే చాలా టెన్షన్గా ఉంది. సరే ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని చెప్తానన్నావు మరి, ఆలోచించుకొని చెప్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను నీకు అని చెప్తాను. వెళ్ళిపోతున్నాము, నా బర్త్డే కదా, ఇంకెందుకు చేసింది ఇంటికి వెళ్ళాక ఫోన్ చేసింది? ఇంటికి వెళ్ళాక డైరెక్ట్ గా చెప్పలేదు, నాకు అలా చెప్పలేదు, ఫోన్ చేసింది. చెప్పినప్పుడు ఒకే ఒక మాట చెప్పింది, ఇప్పటికీ గుర్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ అనేది చేస్తే, లవ్ లో చేస్తే అది నేను చచ్చేంత వరకు ఇంక నేను ఆ పర్సన్ తోనే ఉంటాను, ఇంకేదైనా సరే ఇంక అన్ని నువ్వే అన్నట్టుగా నేను ఉంటాను అని ఆ రోజు చెప్పింది. ఇంకా ఇంకా బోల్ చెప్పాను, చెప్పు. సరే నువ్వే ఎక్స్ప్రెస్ చేయదు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్తే బాగుంటుంది. అట్లా చెప్పు, నువ్వు చెప్పింది నీకు కూడా అయ్యడానికి నువ్వు చెప్పు. ఇదంతా మా ఫ్రెండ్స్ కూడా తెలీదు, ఐ మీన్ మా ఫ్యామిలీ మెంబర్స్. అదే మీకు అంటే ఇలా ఎక్స్ప్రెస్ చేస్తూ అంటే అక్కడ చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను, టైం వచ్చింది కాబట్టి. అండ్ ఈరోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి, ఇది మా రోజు కాబట్టి ఏం చెప్పాను. ఓకే, నీ దగ్గర ఏమున్నా ఏం లేకపోయినా అప్పుడు లవ్ చేసినప్పటికీ ఏం లేదు కదా, ఫ్యూచర్లో ఎలా ఉన్నా పర్లేదు. ఈవెన్ ఒక అది ఇప్పుడు చెప్పచ్చా చెప్పకూడదు నాకు తెలియదు, అప్పుడు నాకేం తెలియదు కాబట్టి అప్పుడు ఆ డైలాగ్ వేసేసాను. ఏంటది, ఈవెన్ నీతో ఒక్క రూపాయి లేకపోయినా చెప్పచ్చా? ఓకే వద్దులే, అట్లా చెప్పు 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 చెప్పు, సగం సగం చెప్పు, వదిలేస్తే మరి వాళ్ళకి అర్థం కాదు కదా. అర్థం కాదు, చెప్పొచ్చు చెప్పుకోండి. చెప్పు పర్లేదు, చెప్పొచ్చు చెప్పకూడదు ఏముంది, జరిగిందా చెప్తున్నావు. ఎలా ఉన్నా సరే నీతో బతికేస్తాను, మన దగ్గర ఏమున్నా ఏం లేకపోయినా, ఏమేమి తినడానికి లేకపోయినా సరే, మన ఇద్దరం కష్టపడి అలాంటి పొజిషన్ వచ్చినా సరే నేను నేను వదలను. తినడానికి తినలేకపోయినా సరే అడుక్కున్నా సరే నీతో కలిసి బతికేస్తానని చెప్పింది. చెప్పడానికి అలా ఆలోచిస్తూ ఈరోజు బంగారంలో చూసుకుంటున్నాను, చాలా బాగా చూసుకుంటున్నాడు. ఏది చెప్పడు అంటే ఎక్కువ మాట్లాడు కదా, చెప్పడు అన్ని చేసి చూపిస్తాడు అనమాట. అక్కడే నాకు అర్థమైపోతుంది, కానీ నేనే ఎక్కువ మాట్లాడి ఎక్కువ నాని నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పి అన్ని నేనే చెప్తాను, కానీ ఏమి ఇను నాని నువ్వు అంటే నాకు ఇష్టం. సో ఇప్పుడు ప్రపోజ్ చేయాలంటే ఎలా ప్రపోజ్ చేస్తావు? ఈరోజు వాలంటైన్స్ డే కాబట్టి. ఐ లవ్ యూ దీపు. అది కాదే నాని, ఇంకేదైనా అంటే నేను చెప్పాలా? నేను చెప్తాను, మీరు అడగకముందు నేనే చెప్పేస్తున్నాను. ఇప్పుడే చెప్పాను, అది కొన్ని సంవత్సరాల కిందట, 11 సంవత్సరాల కిందట ఆల్మోస్ట్ నేను ఇదే డైలాగ్ చెప్పాను. అది వ్యాలంటైన్స్ డేకి చెప్పలేదు, దాని తర్వాత చెప్పాను అనమాట. అదే నేను ఇప్పుడు గుర్తు తెచ్చుకొని అప్పుడు ఏదైతే నా లవ్ని నీకు ఎక్స్ప్రెస్ చేశానో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను.
ఏది మారకుండా అలానే ఉన్నానో లేదో కూడా నువ్వే చెప్పాలి. నిన్ను అర్థం చేసుకున్నానో లేదో. దేవుడా 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 ఐ లవ్ యూ. ఎందుకంటే నాకు చాలా టెన్షన్ వస్తుంది. ఇంకా మనం చిన్నపిల్లలం, ఇంకా నాకు ఏజ్ వచ్చేసి 13 ఇయర్సే, ఇది కరెక్టో రాంగో కూడా నాకు తెలియట్లేదు. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో కూడా నాకు తెలీదు. కానీ చాలా టెన్షన్గా ఉంది. కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఈ గ్యాప్లోనే ఎందుకు ఇష్టం అంటే, ఇన్ని డేస్ నువ్వు నా వెనకాతల పడి నీకు ఏం తెలియదని చెప్పి నాకు అర్థమైంది. ఎందుకంటే నువ్వు చెప్పింది ఏది చెప్పకుండా నా వెనకాతల తిరుగుతూ నా కోసం ట్రై చేస్తూ నన్ను నేను ఎక్కడికి వెళ్తున్నానో అన్నీ కనిపెడుతూ అన్నీ నువ్వు నన్ను చూసావు. సో అదంతా చూసి నువ్వంటే నాకు ఇష్టం. అండ్ నాకు నిన్ను ఏమనిపించిందంటే, మా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకుంటే తప్ప అని అనిపించింది. అందుకని నేను లవ్ చేయలేదులే. అయితే అంటే ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా ఆ ఏజ్లో, ఆ క్వశ్చన్ మార్క్ అనేది నాకు పోయిందన్నమాట. అయితే నీతో లైఫ్ లాంగ్ ఉంటాను. అది అన్నీ ఉన్నా మన దగ్గర ఏం లేకపోయినా నీతో నీ చెయ్యి అయితే నేను ఎప్పటికీ వదలను. ఇంకేం చెప్పాను? వస్తుంది ఆగు. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటి అని కాకుండా లైఫ్లో మనం బాగుండి ఒక 4 మెంబర్స్కి లవ్ అంటే ఇలా ఉండాలా అని చెప్పి ఒక 4 తెలియాలి. అంతవరకు నేనైతే నీ విషయంలో నేను ఎలాంటి తప్పు చేయను. అలానే నువ్వు కూడా నాతో ఎప్పుడు అలానే ఉంటానని నాతో ప్రామిస్ చెయ్యి అని చెప్పి చెప్పాను. అంతే చెప్పాను, ఇంకేం చెప్పలేదు. ఎంత ఆలోచించిన. సో మరి ఇప్పుడు ఎలా ప్రపోజ్ చేస్తావు? 11 ఇయర్స్ బ్యాక్ ఇది, ఇప్పుడు 2022. అప్పుడు అన్నీ ఎలా అవుతుందా ఏంటా అన్న డౌట్తో ప్రపోజ్ చేశాను. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, నువ్వు అన్నీ నా డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసావు. సో ఇలా ప్రపోజ్ చేయాలి, చేస్తాను. నా పేరెంట్స్తో 22 ఇయర్స్ నేను జర్నీ చేశాను. ఆఫ్ కోర్స్ వాళ్ళే ఫస్ట్, కానీ మిగతా ఇంకా ఎన్ని ఇయర్స్ ఉంటే 78 ఇయర్స్, ఇంకా 78 సంవత్సరాలు నీతో నేను జర్నీ చేయాలి. ఇప్పటికే ఆల్మోస్ట్ 11 ఇయర్స్ అయిపోయింది నీతో. అంటే ఇంకా 78 అంటే 100 సంవత్సరాలు బతకాలి నేను. సారీ మనం ఆల్మోస్ట్ నా లైఫ్ అంతా నీతోనే స్టార్ట్ అయింది, నీతోనే ఎండ్ అవుతుంది. కానీ చాలా హ్యాపీగా ఉన్నాను నీతో లవ్లో ఉన్న ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు. ప్రతిరోజు హ్యాపీగా ఉన్నాను. అది నీ బాధలో అయినా నేను ఇన్వాల్వ్ అయ్యాను, నీకు ఆ రోజు మాట ఇచ్చాను. నా నీ లవ్లో నేను ఎప్పుడు ఎలాంటి మిస్టేక్ చేయనని. చేశానా చేయలేదా? సో చేయకుండా ఆ మాటనైతే నేను నిలబెట్టుకున్నాను. ఇంకా మీదట కూడా నువ్వు చెప్పింది నేను వింటానని కాదు, అది కరెక్ట్ అయితే నాకు నచ్చితే వింటాను, లేకపోతే నేను విన్ను. ఓకే, ఎక్కడ తగ్గేదే లేదనమాట. ఓకే, ప్రపోజల్ కదా ఇది. ఫీల్ పోయిందే. అమ్మో సిగ్గు. ఓకే, నువ్వేం చేసినా సరే అందులో నేను పుషప్ ఇస్తూ, మధు అందులో నేను ఉన్నాను, నేను కూడా చేస్తాను, నీతో నేను ప్రతి ఒక్కటి హెల్ప్ చేస్తాను. అమ్మాయినైనా సరే, నేను ఇంట్లో ఉండి అలా చేసిన అమ్మాయిని అయితే కాదు, నీతో ప్రతి అడుగు నీ వెనకతలో నడుస్తూ నిన్ను పుషప్ ఇస్తూ నీతో పాటు నేను కూడా హ్యాపీ లైఫ్ని మనం తెచ్చుకొని మనం ఇలా ఉన్నాం కదా, మన పిల్లల్ని కూడా అలా పెంచుకోకుండా హ్యాపీగా ఉందామని చెప్పి స్టార్ట్ చేసాం మా జర్నీని. ఇప్పటి వరకు అయితే మేము ఎలా అయితే అనుకున్నామో, ఎలా అయితే మా లవ్ని మా లైఫ్ని డిజైన్ చేసుకున్నామో అంతవరకు నడుస్తుందంటే దాని అంతటికీ కారణం నువ్వే. అండ్ నాకు కొన్ని ప్రామిసెస్ చేసావు, అవి ఎప్పుడు నువ్వు క్రాస్ అవ్వలేదు. ప్రామిస్ చేశాక నా మాట విన్నావు. నేనంటే ఎందుకు అంత ఇష్టం? దానికి రీజన్ లేదు. అంతే, ఎవరంటే ఎక్కువ ఇష్టం అంటే ఎవరంటే ఇంకెవరున్నారు? అందరికన్నా నువ్వంటే నేను ఇష్టం. సో ఓకే, ఇంతకంటే నా లవ్ని ఇంకా ఎక్స్ప్రెస్ చేయలేను. నాకు ఇంకా మన లవ్లో మన స్టోరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి, మనం ఎలా మన జర్నీ అంతా చెప్పి. సో వినిపించట్లేదు. నీకు వినిపిస్తే చాలు, అందరికీ వినిపించాలి కదా. వినిపించాలి కదా, చెప్పాలి మరి. నేను చాలా బాగా చెప్పాను, ఇంకా చెప్పండి. వినిపించాలి కదా, ఎవరు లేరు ఇక్కడ.
నేను కళ్ళల్లోకి చూస్తే ముద్దు సిగ్గు పడుతున్నాడు. ఏంటి చెప్పు, ముద్దు ఇట్లా పెట్టేసుకుంటా? చెప్పమంటే సిగ్గుపడుతుంది. ఇంకా నువ్వు పెట్టాలి దీపు. నేను పెడతానులే, అది టైం వచ్చినప్పుడు. నేను పెట్టకపోతే ఇలా నీళ్ళకి పెట్టించేసుకుంటున్నారు. దీంతో పెట్టించుకుంటున్నారు. సో సో ఫైనల్లీ మరి ఐ లవ్ యూ అయితే ఐ లవ్ కామ్ గా చెప్పింది. ఎవరికి వినబడుతుంది? ఇంకెలా చెప్తాం అందరి ముందు? సరే, మీ ఇద్దరి మధ్య గొడవ వచ్చేటప్పుడు ఎలా కాంప్రమైజ్ అవుతారు? గొడవ వచ్చేటప్పుడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే ఫస్ట్ కాంప్రమైజ్ అవుతాను. ఏమని చెప్తారు? ఏదో గొడవ వస్తే సమ్ ఇష్యూ మీద, ఫోన్ ఎత్తలేదని, లేకపోతే చిన్న చిన్న ఇంట్లో ఆర్గ్యుమెంట్స్ వల్ల టైంకి రాలేదు, నువ్వు ఈ టైం వరకు ఏం చేసావు, అలా వచ్చినప్పుడు గెసరేస్తాను. అలా ఉంటే మామూలు కామ్ అయిపోతుంది, మాట్లాడదు. ఇంకా మాట్లాడకుండా అలా ఉంటుంది. తర్వాత నేనే వెళ్ళి మాట్లాడడం, నేనే వెళ్ళి బతిమలాడుకోవాలి. మరి ఇంక అంటే పక్కన కూర్చొని ఫస్ట్ నేను మాట్లాడను, నేను మాట్లాడుతున్నా అలా చూస్తుంది చూస్తుంది. నాకు నా మాటలు కొంచెం వేరేగా ఉంటాయి కోపంలో. ఏం మాట్లాడతానో నాకే అర్థం కాదు. అంటే ఎలా అంటే గచ్చరేస్తూ ఇంకా ఏదేదో అంటూ ఉంటాను. అందుకని అవన్నీ నేను భరించలేను రా బాబాయ్ అన్నట్టు పక్కన కూర్చుంటాడు. ఏమంటదో ఏంటో భయం. నాకు ఏం ఇష్టం అని అడిగారు కదా, నాకు కూడా ఎక్కువగా భయపడతాడు. మాది భయం కాదు, ప్రేమ. అది భయం అనుకుంటుంది. బయటకి వెళ్తాడు కదా వాళ్ళ ఫ్రెండ్స్ తో, 10 అయిపోతుంది ఇంకా రాడు, కానీ వచ్చేద్దామని ట్రై చేస్తాడు. అరే టైం అవుతుందిరా, దీపు తిడుతుందిరా, ఇంటికి వెళ్తా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడా చెప్తాడంట. ఎంత భయం రా బాబు నీకు మధు మధుకు నువ్వు అంటే అని అంటారు వాళ్ళందరూ. భయం కాదు, ప్రేమ. దీపది అండ్ లాస్ట్ క్వశ్చన్స్. ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంది, వాళ్ళ రిలేషన్ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎలా ఉంటేనే కపుల్ వాళ్ళిద్దరూ బ్రేకప్ లేకుండా ఉంటుంది? ఈగోస్ ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇద్దరు కపుల్ దగ్గర ఈగో అనేది, ఒక అండర్స్టాండింగ్ ఉంటే ఈగో అనేది ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈగో ఉంటే వాల్యూ అనేది ఎక్కువ రోజులు ఉండదు. బ్రేక్ అయితే నాకంటే నాకు ఈగో లేదు, తనకి ఈగో లేదు, నేను కాంప్రమైజ్ అవుతాను. నేను కాంప్రమైజ్ అవ్వను, నా తప్పు ఉండదు కాబట్టి నేను కాంప్రమైజ్ అవ్వను. అలా పెంచుకుంటూ పోతే పోతుంది కదా, ఇద్దరులో ఎవరో ఒకరు తగ్గాలి కదా. నేను తగ్గుతాను, నాకు ఇష్టం కాబట్టి నేను తగ్గుతాను. నాకు ఇష్టం లేదా? అలా అని కాదు, నువ్వు ఎందుకు నేను తగ్గాలి అన్నట్టుగా నువ్వు అనుకున్నా సరే నేను తగ్గుతాను. సూపర్. సో అగైన్ అందరు కపుల్స్ కూడా మీలాగే మంచి అండర్స్టాండింగ్తో ఉండి వాళ్ళ రిలేషన్ ఎప్పటికీ బాగుండాలని కోరుకుందాం. అండ్ మీ రిలేషన్ కూడా 100 హ్యాపీగా ఇలానే ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సర్ప్రైజ్ చేసేస్తారా మరి? సర్ప్రైజ్ ఉంది నీకు, కళ్ళు మూసుకో. ఇంకొకటా? నువ్వే కళ్ళు మూసుకో. ఏంటి నా బర్త్డే నుంచి సర్ప్రైజ్? బర్త్డే కాదు. కాల్ ది, కాల్ ది. నెక్స్ట్ వచ్చేసిన కన్నా ఇంకా బాగున్నాయి.